సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. అనుకున్నట్టుగానే ఈ మహర్షి సినిమా నిన్న ఆదివారం రోజున అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. 45 రోజులకే 108 కోట్ల షేర్ని రాబట్టింది. మరో 3 రోజుల్లో 50 రోజులకి గాను 110 కోట్ల షేర్ దాకా రాబట్టే అవకాశం ఉందనే చెప్పాలి. మహర్షి సినిమా తర్వాత రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్గా ఈ శుక్రవారం విడుదలైన మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ 2 సినిమాలు సూపర్ హిట్ టాక్ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. ఈ ఆదివారం బాక్సాఫీస్ దగ్గర ఆ 2 సినిమాల కంటే మహర్షి సినిమాకి కలెక్షన్లు బాగా వచ్చాయి. ఈ ఆదివారం రోజున అల్టిమేట్ లెవెల్లో కలెక్షన్లు రాబట్టి మహేష్ బాబు స్టామినా ఏంటో చూపించింది ఈ మహర్షి సినిమా. 46వ రోజుకు గాను 24 లక్షల షేర్ని రాబట్టింది. నైజాంలో 35 కోట్ల షేర్ని సాధించి మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 46 రోజులకు గాను ఏరియాల వారీగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 35.06 కోట్లు, సీడెట్ 16.23 కోట్లు, ఉత్తరాంధ్ర 18 కోట్లు, కృష్ణా 8.16 కోట్లు, గుంటూరు 8.06 కోట్లు, ఇంకా నెల్లూరులో 5.79 కోట్లు. టోటల్గా 46 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో 90.08 కోట్ల షేర్ని సాధించింది. ఇంకా టోటల్గా వరల్డ్ వైడ్గా ఈ మహర్షి సినిమా 46 రోజులకు గాను 108.26 కోట్ల షేర్ని సాధించింది. ఇంకా మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవరు. ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ని ఫైట్ సీన్తో స్టార్ట్ చేస్తారట. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాని ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. సరిలేరు నీకెవరులో హీరోయిన్ పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. కీలకమైన పాత్రల్లో జగపతి బాబు, విజయశాంతి నటించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.